గోశంకర హరహర మహాదేవ గురువులకు నమస్కారాలు. నిజంగా ఈరోజు భారతదేశంలో మర్చిపోలేని ఘట్టం ఏమంటే శ్రీరామ బాలరామ ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజు. ఆ రోజే మా గురువులు నటరాజ స్వామి, శివయ్య స్వామి రావడము, ముఖ్యంగా మా షాప్లో శివదీక్షకు సంబంధించిన ప్రతి వస్తువులు సరసమైన ధరలకే అందుబాటు దొరుకుతాయి. ఆ వస్తువుల్ని స్వామివారి చేతులతో ఓపెన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సహకారం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సరసమైన ధరలకే దొరుకుతాయి. బజార్లో మీరు విచారించి ఉంటారు, మాకంటే మీకు అనుభవం ఉంటుంది, కానీ వాళ్ళకంటే తక్కువ ఇస్తాం ఖచ్చితంగా. లుంగీలు, రెడీమేడ్ అంగీలు, ప్యాంట్లు అన్ని సరసమైన ధరలకే దొరికేతాయి. నిజంగా ఇది మేము సేవ దృక్పథంతో చేస్తున్నాము. మినిమం చార్జెస్ వస్తే చాలనే ఒక ఉద్దేశమే తప్ప వేరేదేం లేదు. కావున మీకు అందరూ మాకు సహకరించాలి, గురువు గారి కృప ఎప్పుడు ఉండాలి. మనం ఇక్కడ స్వామి షాప్ పెట్టినారు, మనం నమ్ముకొని కాబట్టి మన సేవలని అంకితంతో చూసుకున్నాము కాబట్టి మన వాళ్ళు శివస్వాములు ఎక్కడ ఉన్నా ఇక్కడ వచ్చి కొనవాలా దుర్గక్షణాలు కానీ బట్టలు అన్నీ ఉన్నాయి స్వామి. దయచేసి మన స్వామికి సనాతన ధర్మాన్ని చూపించే వాళ్ళకి మనం ఎత్తి చూపించాలా, ఎందుకంటే మనం మనం చూసుకోవడం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో పోయి కొనడం కాకుండా మన తెలిసిన వాళ్ళ దగ్గర కొనడం వాళ్ళకి ఒక అది ఇది ఉన్నట్టే చూస్తాను. దయచేసి ఇక్కడ కొనండి స్వామి. ఓం నమ శివ హరహర మహాదేవుని. అభయ ఆంజనేయ స్వామి సన్నిధానంలో కుమార్ క్వాలిటీ బడ్జెట్ సెంటర్లో శివదీక్షకు సంబంధించినటువంటి ఆభరణాలు, అవి రుద్రాక్షలు కాదు ఆభరణాలు, అందరికీ అభయం ఇచ్చే ఆభరణాలు. ఇది శివుని వస్త్రాలు కాదు, శివుని కవచాలు. అసలు శివదీక్ష అంటే అర్థం ఏమిటి? శివదీక్ష అంటే శివుని మరణ చేస్తూ దేవుడికి సమీపంగా దగ్గర కావడమే శివదీక్ష అనే పదానికి అర్థం. అసలు శివదీక్ష తీసుకునేటువంటి వాళ్ళ నియమాలు ఏంటంటే, అసత్యం చే దూషితం కాని నాలుక, అపవిత్ర భావాలు చే కలుషితం కాని మనసు, హింసే దూషితం కాని దేహాన్ని ఎవరు అడగొచ్చుకుంటారో వాళ్ళే శివదీక్ష ఎక్కించుకోవడానికి అర్హులు. ఎందుకంటే మనుషులు అపవిత్ర భావన ఉండకూడదు. ఇది దుకాణం కాదు, ఇది పవిత్ర దేవాలయం అయిపోయింది. ఈ పవిత్ర దేవాలయానికి మాకు ఆ దేవదేవుడు, ఆ ఈశ్వరుడు మాకు ఈ విధంగా ఈ కుమారుని ద్వారా మాకు అదృష్టాన్ని కలిగించినాడు. ఎందుకంటే ఈ వస్త్రాలు మన చేత్తో ఈ విధంగా ఓపెన్ చేయడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. విభూది అంటే అర్థం ఏంటంటే, విభూది అంటే ఒక హిందూ దుకాణం దగ్గరికి ఒక ఆంగ్లేయుడు వచ్చి ఒక విభూది పండు తీసుకోవడం జరుగుతుంది. ఆ విభూది పండు తీసుకున్న తర్వాత ఆంగ్లేయుడు ఆ హిందువుతో అడుగుతున్నాడు, దీని ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉంటుంది అని. అప్పుడు ఆ హిందువు పెదాలపైన చిరునవ్వు చిందిస్తూ, నాయన దీని ఎక్స్పైరీ డేట్ ఏంటో నాకు తెలియదు కానీ ఈ విభూది ధారణ చేస్తే నీ ఎక్స్పైరీ డేట్ పెరుగుతుందని చెప్పినాడంట. కనుక మన ఆయుష్ను పెంచే శక్తి ఒక విభూదికి మాత్రమే ఉంది. విభూదికి మూడు నామాలు పెడతాం. దీని అర్థం ఏంటంటే బ్రహ్మ ఈశ్వరుడు, బ్రహ్మ ఈశ్వరుడు తర్వాత విష్ణుమూర్తి, ఈ త్రిమూర్తుల కలయికనే విభూది అనేటువంటి పదానికి అర్థము. కనుక ఈ దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు కూడా పవిత్రమైన మనసుతో కూడుకొని ఉండాలి. అదే కాకుండా ఈ వస్త్రాలు పెట్టేటువంటి వారు కూడా ఎటువంటి అసత్య వాద్యములు పొందకుండా, అపవిత్ర భావన ఉండకుండా ఇటువంటి వస్త్రాలను దేవాలయం మాదిరి చూసుకుంటూ, వచ్చేటువంటి కస్టమర్లను కూడా దేవుళ్ళ మాదిరి చూసుకుంటూ, వారిని ఆదరిస్తూ, వారికి తక్కువ ధరలో ఏర్పాటు చేయడం అనేటువంటి కూడా శుభారంభం చేస్తున్నటువంటి గొప్ప విషయం. ఎందుకంటే ఈ వస్త్రాలు అనేటువంటిది అపారమైనటువంటిది, అనంతమైనటువంటిది. కనుక అందరూ ఈ వస్త్రాలయానికి వచ్చి వీరి తక్కువ ధరలో ఉన్నాయి కనుక అందరూ తీసుకొని వీరికి, వీరి కుటుంబంలో ఉండేటువంటి వారికి కూడా ఆ దేవదేవుని శివుని శుభపార్వతుల ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకోవడం జరుగుతుంది. కనుక ఈ అవకాశం కల్పించినటువంటి
కుమార్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి అకర్మ బ్రహ్మచారి అయినటువంటి శివయ్య గారికి డాక్టర్ శివుడు మాదిరి అనిపిస్తున్నాడు. ఆయన చూపుల్లో చల్లదనం, ఆయన మాటల్లో తీయదనం, ఆయన హృదయంలో బెత్తదనం. ఎందుకంటే శివదీక్ష అంటే కనీసం 42 రోజులు తీసుకుంటాడు. ఆ జన్మాంతం కడ వరకు కట్టే కాలి వరకు నా శ్వాస, నా ధ్యాస, నా ఆశ, నా సర్వం, నా సర్వస్వం శివుడే అంటూ శివుని వైపు నడుస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి రావడం కూడా ఇది గర్వించదగ్గ విషయము. మీకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సదా మీ సేవలో నేను అక్కడ.